हाय फ्रेंड्स, नेनु मी राजेश्वरी. वेलकम बैक टू अवर चैनल. फ्रेंड्स, ई रोजु वीडियो लो 2022 సంవత్సరం నవంబర్ 24వ తారీఖు పంచాంగం గురించి తెలుసుకుందామండి. ఆ రోజు తిది, నక్షత్రం, అలాగే శుభ అశుభ గడియలు వీటన్నింటితో పాటు మార్గశిర లక్ష్మి అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి, అలాగే ఇదే రోజు మనము పోలిపాడ్యమి పూజ కూడా చేసుకుంటామండి. 24వ తారీఖు అంటే రేపే ఈ పూజను ఎప్పుడు చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్కి వస్తుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా 24వ తారీఖు పంచాంగం గురించి తెలుసుకుందాము. శ్రీ శుభకృతి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 5:20. ఈరోజు తిది తెలుసుకుందామండి. ఈరోజు తిది మార్గశిర మాసం, మార్గశిర శుద్ధ పాడ్యం అండి. ఈరోజు తిది తిది వచ్చేసి నవంబర్ 24వ తారీఖు తెల్లవారుజామున 4:40 నుండి ప్రారంభమై నవంబర్ 25వ తారీఖు శుక్రవారం తెల్లవారుజామున 2:58 పాడ్యమి తిది పూర్తవుతుందండి. తర్వాత విద్య తిది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం వచ్చేసి అనురాధ నక్షత్రం అండి. ఈ నక్షత్రము 24వ తారీఖు గురువారం రాత్రి 9:18 వరకు ఉందండి. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు శుభ అశుభ గడియలు ఎప్పుడో చూద్దాము. వజ్రం వచ్చేసి తెల్లవారుజామున 2:04 ప్రారంభమవుతుందండి. మనం ఇప్పుడు అశుభ గడియల గురించి తెలుసుకుంటున్నాము. అశుభ గడియలు వచ్చి వజ్రము తెల్లవారుజామున 2:04 నుండి మొదలయ్యి తెల్లవారుజామున 3:36 వజ్రం ఉందండి. తర్వాత దుర్ముహూర్తం వచ్చి ఉదయం 9:50 నుండి ఉదయం 10:36 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:23 నుండి మధ్యాహ్నం 3:09 వరకు దుర్ముహూర్తం ఉందండి. రాహుకాలం వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు యమగండం ఉంది, రాహుకాలం ఉంది. ఇప్పుడు యమగండం వచ్చి ఉదయం 6:50 నుండి ఉదయం 8:09 వరకు యమగండం అండి. తర్వాత రాహుకాలము, అలాగే గుళిక కాలం కూడా ఉదయము 9:29 నుండి ఉదయం 10:48 వరకు గుళిక కాలం. ఇంకా ఇప్పుడు శుభగడియల గురించి చూద్దామండి. బ్రహ్మముహూర్తము తెల్లవారుజామున 4:53 నుండి తెల్లవారుజామున 5:41 వరకు అమృత గడియలు ఉన్నాయండి. తర్వాత ఉదయము 10:05 తిరిగి అండి, మళ్ళీ అమృత గడియలు మనకి ఉదయము 10:05 నుండి ఉదయం 11:33 వరకు అమృత గడియలు. తర్వాత అవిజిత్ ముహూర్తము ఉదయము 11:40 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ గడియలండి. ఇప్పుడు ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాము. ఈరోజు ప్రత్యేకత వచ్చేసి పోలిపాడ్యమి, అలాగే మార్గశిర మాసం మొదటి లక్ష్మీ వారం అండి. మరి లక్ష్మీ అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి, అమ్మవారికి ఈ అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏమిటో తెలుసుకుందాము. మొదటి లక్ష్మీ వారం ఉదయం పూజా సమయము తెల్లవారుజామున 4:50 నుండి ఉదయం 9:48 వరకు పూజించుకోవచ్చండి. మీరు ఉదయం తెల్లవారుజామునే 4:50 సమయంలో పోలిపాడ్యమి పూజ ముగించుకొని ఇక పూజా రూమ్లో లక్ష్మీ అమ్మవారిని మనం పూజించుకోవచ్చు. తులసిమాత దగ్గర మనం పోలిపాడ్యమి పూజ అనేది పూర్తి చేసుకొని తర్వాత పూజ రూమ్లో అమ్మవారి లక్ష్మీనారాయణలో ఇద్దరు ఫోటో పెట్టుకొని చక్కగా పూజించుకోండి. మొదటి వారం చక్కగా మీరు పూజించుకోవచ్చండి. మొదటి రోజే పోలిపాడ్యమి, అలాగే మార్గశిర మాసం లక్ష్మీవారం చక్కగా
పూజ చేసుకోవచ్చు. పోలిపాడ్యమి పూజ అలాగే లక్ష్మీవార పూజను 9:48 పూర్తి చేసుకోండి. మీకు అలా కుదరకపోతే తెల్లవారుజామున పోలిపాడ్యమి పూజ ముగించుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళాక పెద్దవారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా ప్రశాంతంగా ఉదయము 10:40 నుండి మధ్యాహ్నం 12 లోపు లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోండి. చక్కగా లక్ష్మీ అమ్మవారి పూజ పూర్తి అయ్యే వరకు మనము ఉపవాసం ఉండాలి కదండి. కాబట్టి వీలైనంత త్వరగా పూజ చేసుకోండి, ఫలహారం తీసుకోండి. ఆరోగ్యం కూడా ముఖ్యం కదా ఫ్రెండ్స్. మరి మరలా సాయంత్రం పూజ సమయం చూద్దాము. సాయంత్రం పూజ 6:15 నుండి 7:32 లోపు పూజ చేస్తే మంచిదండి. మొదటి లక్ష్మీవారం మరి అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం వచ్చేసి పులగమండి. ఇంకా మీ ఓపిక, మీరు ఏమైనా ప్రసాదాలు చేసుకోవచ్చు. పులగం ఖచ్చితంగా ఆ రోజు పెట్టుకోవాలి. మీరు ఏమి చేయలేకపోయినా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చల్లమిడి, వడపప్పు, పానకం చేసి పెట్టిన అమ్మవారు చల్లగా చూస్తారండి. ఈరోజు మంచిదేనా అని అడిగితే శుభకార్యాలకి మంచి రోజు అండి. ఈరోజు వాహనాలు కొనుగోలు చేయడానికి, నామకరణం చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి చాలా మంచి రోజు అండి. మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు పంచాంగము. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోవద్దు. సర్వేజన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.